ఆధార్ కార్డు అరే గారు ఇంత వచ్చింది వాడుకు కొద్దిగా దూర దూర అయ్యా తీసుకోబోయి పానీపూరి నసీర్ అహ్మద్ నసీర్ క్యా కామ్ కర్తే ఉదర్ ఫోటో ఉతా రైట్ శ్యామ్ అహ్మద్ అహ్మద్ అల్తాఫ్ హరీష్ ఐస్క్రీమ్
ఈరోజు జగిత్యాల పట్టణంలోని 4వ వార్డులో కౌన్సిలర్ యువకుడు నవీన్ సన్ ఆఫ్ కేదాస్ నాగయ్య గారు వారి వార్డులో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ కూలి కోసం వచ్చిండ్రు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు, వారికి సహాయం చేయాలని చెప్పి ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఆ లిస్టును నేను గౌరవ కలెక్టర్ గారికి పంపిస్తే తహసీల్దార్ గారు ఆర్ఐ గారు ఆ 17 మందికి ఇప్పుడు 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మొత్తం భారతదేశంలో ఎక్కడ ఎవరు మొదలు పెట్టక ముందే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బయట రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గౌరవించుకోవాలంటే, వలస కూలీలు అంటే కాంట్రాక్టర్ల ద్వారా వచ్చిన వాళ్ళు కాదు, అంటే లైక్ ఇటుక బట్టీలు ఇంకా అట్ట అట్ల వాళ్ళేమో కాంట్రాక్టర్ల ద్వారా వస్తారు, మేస్త్రీల ద్వారా కాకుండా స్వయాన వచ్చి పిఓపి లేదా ఐస్ క్రీమ్ అమ్ముకున్నాడు వాళ్ళు సీజన్లో వస్తారు సీజన్లో పోతారు, అలాంటి వాళ్ళ కోసం వెంటనే ఆదుకోవాలని చెప్పి 12 కిలోల బియ్యం 500 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే 9000 పైన మందికి జగిత్యాల జిల్లాలు ఇచ్చారు. ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో 2100 మందికి ఇవ్వడం జరిగింది. 2100 మందికి అంటే ఈ రకంగా ఇంకా కొందరు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు 4వ వార్డులో 38వ వార్డులో అదేవిధంగా 39వ వార్డులో ఈ 3 వార్డులలో కూడా ఈరోజు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎప్పటికప్పుడు చాలా కష్ట సమయంలో ప్రపంచం అంతా ఉంది, భారతదేశం ఉంది, ఈ సమయంలో రెవెన్యూ అధికారులు కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్డులో మా నాగయ్య గారు చాలామంది బీద వాళ్ళకు చాలాసార్లు అన్నదానం కూడా కార్యక్రమం చేపట్టారు. వారికి సహకరిస్తున్న మా యువత వేణు కానీ ఇంకా మిగతా చాలామంది ఉన్నారు అన్ని వర్గాల యువత, వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కష్టకాలంలో ప్రతి వాళ్ళు కూడా అందరు కష్టాలు, వాస్తవానికి ఈ సమయంలో అందరు కష్టాలలోనే ఉన్నారు, ఏదో కొన్ని వర్గాలు తప్ప ఎంత మంచి వ్యాపారం చేసుకుంటాడని దెబ్బతినే ఉన్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అనేట్టు ఎంత పెద్ద వ్యాపారం చేసుకుంటే అంత ఎక్కువ దెబ్బతిన్నారు. చిన్నవాళ్ళు పూర్తి లేకుండా అవుతాడు, అయినా కానీ భగవంతుని దేవల అంతకుముందు ఏమన్నా మనకు మిగిలింది ఉంటే అందులో కొంత శాతం బీద వాళ్ళకు మనం ఇంత కడుపు నింపే కార్యక్రమాన్ని చేయాలి. ఇప్పటికే చాలామంది ముందడికి వస్తున్నారు. ఇవాళ పొద్దున కూడా దాత వస్తే వైస్ చైర్మన్ గారు ఇంకా మేము కౌన్సిలర్స్ పోయి చేయడం జరిగింది. నిన్ననే మళ్ళీ చెప్తా, ఒక భార్యను ఉంటాడు యాదవుడు కష్టపడి పనిచేస్తుండు, 28000 రూపాయలు పంపించండి, 100 మందికి మనిషికి 280 రూపాయలు లేదని ఈ సారని చెప్పి ఒక యాదవుడు పంపించడం జరిగింది. అంటే ఇట్లా కొంతమంది ఆయన కూలీ చేస్తూ కూడా ఇక్కడ కూలీ లేని, ఇప్పుడు కూలీ లేని అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు సహాయం చేయడం చెప్పి ఒక 100 మందికి చేయడం చెప్పి 28000 రూపాయలు పంపించండి ఒక కూలీ. వారికి నేను మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ కూలీలకు కూడా ఇవాళ అరేంజ్ చేస్తా, సాయంత్రం వరకు కూడా వారు పంపింది ఆ మల్లయ్య గారు అని భార్య ఉంటారు, సాయంత్రం మళ్ళీ మీడియా ముఖ్యంగా చెప్తా. ఈ రకంగా ఒక కూలీ చేసుకుని 4 పైసలు ఎనికేసుకున్న అతను ఇక్కడ కూలీ దొరకక అవస్థలు పడుతున్న, అన్నం లేక అవస్థలు పడుతున్న కూలీల కోసం చాలా డబ్బులు పంపడం అనేది నిజంగా అభినందించాలి. ఇక్కడ కూడా ఈ వార్డులో మా నాగయ్య గారు చాలాసార్లు అన్నదానం చేసిందని తెలిసింది, ఇంకా చాలా వాళ్ళు చేస్తారు, ఇంకా కూడా కంటిన్యూ చేస్తా అంటున్న నాగయ్య గారికి నేను హృదయపూర్వక కేదాస్ నాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సేవ చేయడంలో కూడా ప్రతి వల్ల సహకారం అవసరం ఉంటుంది. 4 పైసలు కనిపెట్టినా కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొంటున్న మా రేమ సత్యనారాయణ గారికి, వేణు గారికి, ఇంకా మిగతా సభ్యులందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తున్నా. మా రెవెన్యూ సిబ్బందికి కూడా ధన్యవాదాలు.